అమ్మా ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ ఇవాళ బారాస మాట్లాడుతున్న మాటలు కానీ ఇదంతా ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నట్టుగా కనబడుతూ ఉంది. అది దాని మీద అసలు మరి మిగతా పార్టీలు ఏమనుకుంటున్నాయి కనుక్కుందాం. చెప్పండి రాకేష్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ గొడవ ఏంటి? అసలు నిజానికి కూడా 8 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వట్లేరని అంటున్నారు వాళ్ళు. 24 గంటలు ఇస్తున్నామని అంటున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? ఇది రియల్ ఫైట్ కాదు, డ్యూ ఫైటింగ్. డ్యూ ఫైటింగ్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైనటువంటి ఒక చర్చకు తావిచ్చేటట్టు చేస్తున్నాయి. అంతే, వేరే ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నిజమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం, ప్రజల ఆకాంక్ష కూడా. భారతీయ జనతా పార్టీ రావాలి, ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి నరేంద్ర మోదీ తరహా పాలన తెలంగాణలో కూడా రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వీక్ అపోజిషన్ని ఎంచుకోవాలనే ప్రయత్నం చేస్తామని. సహజంగా కాంగ్రెస్ పార్టీ ఒక వీక్ ఆపోజిషన్. ఎట్లా వీక్ ఆపోజిషన్ అంటే, వాళ్ళు 10 మంది గెలిచినా, 20 మంది గెలిచినా, 30 మంది గెలిచినా కూడా అల్టిమేట్గా వాళ్ళని బీఆర్ఎస్ పోవాల్సిందే కదా, వేరే ఆప్షన్ ఏమి ఉండదు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏమని, మేము 60 మంది గెలిస్తేనేమో మా ఎమ్మెల్యేలు మాతో ఉంటారు, లేదు మేము తక్కువ గెలిచినాం అనుకోండి మా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పోతారని ఆయన చెప్పాడు. కాబట్టి దట్ ఈస్ అ వీక్ ఆపోజిషన్ అండ్ కేసీఆర్ నోస్ ఇట్. కాబట్టే కావాలని, అసలు అది పెద్ద అంశమే కాదు, చర్చనీయ అంశమే అసలే కాదు, కానీ కావాలని వాళ్ళు పని కట్టుకొని మరి వీళ్ళు వాళ్ళని నిలుతా అంటారు, వాళ్ళు వీళ్ళని నిలుతా అంటారు. అందులో అసలు విషయమే లేదు. వాస్తవానికి అసలు కనెక్ట్ ఇస్తున్నారా? 24 అవర్స్ విద్యుత్ అనేది ఇస్తున్నారా, ఇవ్వట్లేరు అనేది అదొక మీ మాసగా మారింది. అదే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24/7 పవర్ వస్తున్నాయి. అది కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో వస్తున్నాయి. కానీ ఇక్కడ డిస్కామ్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇక్కడ డిస్కామ్లు నిర్వీర్యం అయిపోయి అప్పుడప్పుడు ఇక్కడ కరెంట్ కట్ అవుతూ ఉన్నది. ఒకవైపు ఏమో కేసీఆర్ మాటల కోతలు, ఇంకోవైపు కరెంటు కోతలు తెలంగాణ రాష్ట్రంలో. ఇది అందరూ తెలిసినటువంటి విషయమే. కానీ ఇంత రచ్చ ఎందుకు అవుతుందంటే కావాలని డ్యూ ఫైటింగ్ చేసుకుంటున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇవాళ బీజేపీతో బారాస అనే కలుస్తుంది, వీళ్ళిద్దరూ ఒక లాజికల్గా వెళ్తున్నారని చెప్పేసి మరోవైపు వాదన వినబడుతుంది. అరే మేము బీఆర్ఎస్తో గెలవాల్సినటువంటి అవసరం మాకేందండి? ఇప్పుడు ప్రజలు హుజురాబాద్ ఎన్నిక జరిగితే మమ్మల్ని గెలిపించిండ్రు, దుబ్బాక ఎన్నిక జరిగితే మమ్మల్ని గెలిపించిండ్రు, జిహెచ్ఎంసీ ఎన్నిక జరిగితే మమ్మల్ని మాకు నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా వరకు పెన్షన్లు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు నిల్చున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది? కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి ఎట్లయితే నాకు అది అర్థం కాదు. ప్రజలకు కూడా తెలిసి ఈ విషయం, ఒకవేళ ఎక్కడైనా ఆ క్యాండిడేట్ని చూసి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ పోతారని తెలుసు. చీమకోళ్ళు కావాలంటే ఏం చేస్తారంటే చీమకోడి గుడ్లు తీసుకుపోయి నాటుకోడికి పొదిగేస్తారు. ఆ నాటుకోడి ఎలా చీమకోడి గుడ్లు అని చెప్పి అది పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది. పిల్లలు అయిన తర్వాత అర్థమవుతుంది అరే నా పిల్లలు కాదు, చీమకోడికి సంబంధించినటువంటి పిల్లలని. అట్లనే రేపు ప్రజలు కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలు మళ్ళీ రియలైజ్ కావాల్సి వస్తుంది, మేము గెలిపించింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు, మేము గెలిపించింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి. కాబట్టి ఇది మన ముందే జరిగింది కదా, 2014లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించినా కూడా ఒక డజన్ మంది మూకుమ్మడి పోయి అలా జాయిన్ అయ్యారు. మళ్ళీ మొన్న 2018లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే డజన్కు పైగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి టీఆర్ఎస్ పార్టీలో కలిసిండు. సో వాళ్ళు వేరే ఏం కాదు, రెండు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కౌల పిల్లలు లాంటివి, ఒక గూటి పక్షులు, ఒక తాను ముక్కలు అవి. ఓకే చూస్తున్నాం ఇలా మరి ఏదైతే గట్టి క్యాండిడేట్స్ శ్రీనివాసయ్య కానీ జూపల్లి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు, దాంతో కాంగ్రెస్ అనేది ఎక్కువ పుంజుకున్నట్టుగా ఇవాళ స్పష్టత ఉంది. దాన్ని ఎలా చూస్తున్నారు? అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి నాయకులు నిర్ణయం తీసుకుంటారు. ఖమ్మంలో సహజంగా భారతీయ జనతా పార్టీకి తక్కువ బలం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మాకంటే బలమైనటువంటి పార్టీ. అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అంతా అట్లా ఉండదు. మీరు నిజామాబాద్ పోండి, ఆదిలాబాద్ పోండి, కరీంనగర్ పోండి, లేదా మీరు హైదరాబాద్ పోండి, అక్కడ 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 రాజకీయ పరిస్థితి వేరేలా ఉంటుంది. కాబట్టి అంతటి ఒకటిలా ఉండదు, కొన్ని కొన్ని చోట్ల ఆ సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకులు ఆ నిర్ణయం తీసుకుంటారు. కానీ మేము ఒక్కటి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో కేసీఆర్ని నిలించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది, కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ని కలుస్తారు. ఈ జిల్లాల గండ్ర వెంకటరమణారెడ్డి గారు ప్రజలు కోరుకొని మరీ ఓట్లేసి గెలిపించింది. ఏ పార్టీలు ఉన్నాడండి ఆయన? మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే చేయండి కదా, అదే జరుగుతుంది.
ఓకే ఇవాల రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏదైతే పెడుతున్నామో దాన్ని కూడా ఒక పెద్ద రాజకీయంగా తీసుకొని దాన్ని రచ్చ చేసే పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూస్తున్నారు? ఈ కోచ్ ఫ్యాక్టరీ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారా లేకపోతే స్క్రిప్ట్ కూడా వాళ్ళకి రాసిస్తానని అర్థమవుతలేదు. పాపం ఎంత కోచింగ్ ఇచ్చినా ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా పాపం ఈ స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారికి దాని గురించి చెప్పొస్తలేదు ఆయన. అందుకనే మొన్న ప్రణాళికాబద్ధంగా ఆ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్రావు గారిని తీసుకొచ్చి మరి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి చెప్పించును. అయినా అది ప్రజలకు అర్థం కాలే. మేము ఒక్కటే చెప్తున్నది, ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, మా కాజిపేట నగరం, మా ఓరుగల్లు నగరం అభివృద్ధి ఎంత అని చెప్పి ప్రజలు ఆశపడ్డారు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు శాంక్షన్ చేసినా కూడా ఇక్కడన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా, వాళ్ళ యొక్క స్వార్థం కారణంగా ఎప్పుడు కూడా వాటికి ల్యాండ్ కేటాయించలేదు. ల్యాండ్ కేటాయించినటువంటి కారణంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ ఓసారి రాయ్బరేలీ తరలిపోయింది, ఓసారి పంజాబ్ తరలిపోయింది, ఓసారి వ్యాగన్స్ వీల్ ఫ్యాక్టరీ వస్తే కర్ణాటక తరలిపోయింది. అయినా కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఓరుగల్లు మీద ఉన్నటువంటి ఒక ప్రేమతోని, అభిమానంతోనే మాకు ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకపోయినా వాళ్ళు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేశారు. 106 ఎకరాల భూమి ఏమని చెప్పిండు. 106 ఎకరాల భూమి కోసం 6 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అచ్చా అది మీ భూమి కాదు, మీ భూమి కూడా కాదు కదా, అది మెట్టుగుట్ట దేవాలయ భూమి, అది ఇవ్వడానికి కూడా 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ మేము నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదు ఇక్కడ కోచ్లు కూడా తయారు కావాలి, ఇక్కడ వ్యాగన్స్ కూడా తయారు కావాలి అనే ఒక ఆలోచన, ఒక ఆకాంక్ష, బలమైనటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉంది. కాబట్టి దీన్ని మీరు శాంక్షన్ చేయాలంటే ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీని కాస్త మళ్ళీ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీగా మార్చిండు, దాని తర్వాత దాన్ని కాస్త రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా కూడా మార్చిండు. అంటే అక్కడ కేవలం వ్యాగన్లు మాత్రమే కాదు, వ్యాగన్లు తయారైతాయి, వ్యాగన్ వీల్స్ తయారైతాయి, వ్యాగన్ సంబంధించినటువంటి అనేక పరికరాలు తయారైతే రేపు అవసరమైతే కోచ్లు కూడా ఇక్కడ తయారు చేసుకునేటువంటి అవకాశాన్ని, ఆ ఫ్లెక్సిబిలిటీని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కల్పించింది. రేపు కోచ్లు తయారు కావాలంటే 1500 ఎకరాల భూమి ఇవ్వాలి. దమ్ముంటే, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే దాస్యం వినయ్ భాస్కర్ గారు కేసీఆర్ గారి దగ్గర పోయి ఆ 1500 ఎకరాల భూమి ఇప్పించాలి. ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీతోనే మనకు సుమారుగా నేరుగా 3000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఇండైరెక్ట్గా ఆన్సిలరీ ఇండస్ట్రీస్తోనూ కానీ, సపోర్ట్ ఇండస్ట్రీస్తోనూ కానీ మనకు సుమారుగా 10000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కోచ్ ఫ్యాక్టరీ కనుక, అంటే కోచ్లు కనుక ఇక్కడ తయారైనట్టయితే డైరెక్ట్గా 10000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వేలాది మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది రావాలి. మరి ఏం చేసినట్టు, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు కదా, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే ఉండి చేసింది ఏందని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ, అంటే నాడు టీఆర్ఎస్ పార్టీ, UPA 2లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నది. స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి, ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆనాడు గుర్తుకు రానటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఈరోజు ఎందుకు గుర్తుకొస్తున్నది అంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నది కాబట్టి బురద వెళ్ళాలి. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే బురదలో నించలే కమలం వికసిస్తాయి అన్నటువంటి వాస్తవం మీరు గ్రహించాలి. ఓకే చెప్పండి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇదే మీరు అన్నట్టుగా ఈ కమలం వికసించాలని అంటే ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇలా పెద్ద నాయకులని, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడం, తెలంగాణకి పలుమాలు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఏ నాయకులు రాబోతున్నారు, ఎలాంటి ప్రయత్నాలు జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ ఎన్నికల మిషనరీ మెకానిజం తట్టుకునేటువంటి పార్టీ ఈ దేశంలో లేదు. ఉదాహరణకి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా జాతీయ నాయకుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగినాయి, మీరు చూసిన ఫలితం ఎట్లొచ్చింది? 4 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచింది. కాబట్టి తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా జాతీయ పార్టీ పర్యవేక్షణలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొన్నాము. మా కిషన్ రెడ్డి గారి అధ్యక్షతను కూడా చాలా నిర్ణయాలు తీసుకోబోతున్నాము. ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది, త్వరలోనే మీరు చూస్తారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ విషయంలో ఒక విజన్ ఉంది. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయండి, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పరిపాలించింది, టీఆర్ఎస్ పార్టీ దశాబ్దపు పాలన మనం చూస్తూ ఉన్నాం. ఏం ఒరిగింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాగా మాట్లాడుతూ ఉన్నాం. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మీ వల్ల కాదా? 1200 మంది ఆత్మబలిదానం ఎందుకు చేసుకున్నారు? మీ వల్ల కాదా? నిజంగా మీరు మంచి పరిపాలన చేసుంటే, పేదరికాన్ని పారదోలుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఇక మీరు వచ్చి మళ్ళీ మాకు లెక్చర్లు ఇస్తే ఎట్లా అండి? దయచేసి కాబట్టి
ప్రజలందరికీ ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఇక్కడ యువకులకు ఉద్యోగాలు రావాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి ఇక్కడ వలసలు ఆగిపోవాలి ఇక్కడ పేద ప్రజల యొక్క కనీస జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ప్రజల యొక్క ఆదాయాలు మెరుగుపడాలి అన్నటువంటి ఆలోచన ఉంది అది నెరవేర్చగలిగేటువంటి శక్తి యుక్తి కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది ఈ దేశాన్ని మేము మూడోసారి పరిపాలిస్తున్నాం ఈ దేశంలో అనేక రాష్ట్రాలను పలుమార్లు పరిపాలించినాం అంటే చాలా బ్యాక్వర్డ్ స్టేట్స్గా ఉన్నటువంటి రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ బీహార్ కానీ ఈరోజు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయంటే అది భారతీయ జనతా పార్టీ వల్ల కాబట్టి ఆ పరిస్థితి తెలంగాణ కూడా వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎంచుకోవాలని మేము పిలుపునిస్తున్నాం మరొకసారి భాజపా ఏదైతే మళ్ళీ పెద్దగా ఉద్భవించినట్టుగా కనపడాలి అంటే ఈ రోహింగ్యాలు కానీ సర్జికల్ స్ట్రైక్స్ ఏమైనా జరగనున్నాయా భారతీయ జనతా పార్టీ అంటే రోహింగ్యాలు సర్జికల్ స్ట్రైక్ కాదు భారతీయ జనతా పార్టీ అంటే ఒక జాతీయ భావన ఒక దేశభక్తి ఒక ప్రజాస్వామ్య విలువలు నైతిక విలువలు ఇది మీరు గమనించాలి వెరీ నైస్ ఓకే మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ మళ్ళీ కూడా ఇక్కడ రాష్ట్రంలో అటు కేంద్రంలో పాలన అనేది చేపడుతుంది ఖచ్చితంగా జరగనున్న పరిణామం అని చెప్పి రాకేష్ రెడ్డి గారు మనకు చెప్తున్న పరిస్థితి థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు కెమెరామెన్ రాజుతో నరేంద్ర ఆర్టీవీ న్యూస్ వరంగల్